హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. వివేకానందుని మహత్తర సూక్తులు. మాటలను ప్రోగు చేసేది నిజమైన విద్య కాదు, ప్రజ్ఞను పెంపొందించేదే విద్య. సంకల్పశక్తిని సరైన రీతిలో నైపుణ్యంగా ఉపయోగించేలా వ్యక్తులకిచ్చే శిక్షణే విద్య. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దాన్ని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ, ఈ మూడు మీలో ఉంటే మిమ్మల్ని ఏది అడ్డుకోలేదు. అనంతమైన ఓర్పు, అనంతమైన పవిత్రత, అనంతమైన పట్టుదల, ఇవే సత్కర్మ సఫలమవ్వటంలోని రహస్యాలు. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే మీరు విజయం సాధించడం తథ్యం. సర్వశక్తులను సంపూర్ణంగా ధారబోసి పనిచేసేవారు విజయాన్ని సాధించడమే కాక అందులో లీనమైపోయి పరమసత్యాన్ని సాక్షాత్కరించుకుంటారు. మనస్ఫూర్తిగా ఓ పనిని చేసేవారందరికీ సహాయం భగవంతుని నుండి లభిస్తుంది. ప్రతి సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండొచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించి తీరుతాం. కార్యశక్తి కంటే కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి అనేక రెట్లు ప్రభావశీలమైంది. ఏ పనైతే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుందో అదే మంచి పని, అదే మన బాధ్యత. ఏ పని మనల్ని దిగజారుస్తుందో అది చెడ్డది, అది మన బాధ్యత కానేరదు. మానవ జీవిత లక్ష్యం ఇంద్రియభోగం కాదు, జ్ఞాన సాధనమే జీవిత గమ్యం. యవనం, సౌందర్యం అదృశ్యమవుతాయి, జీవితం, సంపద మాయమవుతాయి, పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి, పర్వతాలు సైతం దుమ్ముధూళిగా మారతాయి, సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి. సత్యం ఒక్కటే శాశ్వతం. పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం, కానీ బలహీనులమని బాధపడడం మార్గం కాదు. ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతిని నియంత్రించి అంతర్గతమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడమే జీవిత పరమావధి. దీనికై కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాల్లో ఒకటి కానీ, కొన్నింటిని కానీ లేదా అన్నింటిని కానీ అవలంబించి ముక్తులవ్వచ్చు. శక్తి అంతా మీలోనే ఉంది, దీన్ని విశ్వసించండి. బలహీనులమని భావించకండి. లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి. మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని బిడ్డలం, ఆ అఖండ దివ్యాగ్నిలో నిప్పురవ్వలం. మనం పనికిరాని వారం ఎలా అవుతాం చెప్పండి? ఆత్మ ఎన్నడూ జన్మించి ఉండలేదు, ఎన్నడూ మరణించదు. మనం మరణిస్తామన్న భావన, చావుకు భయపడడం వంటివి కేవలం మూఢనమ్మకాలు. మనం దీన్ని చేయగలం, దాన్ని చేయలేమనే భావాలు కూడా భ్రాంతి జనితాలే. మనం అన్నింటినీ చేయగలం. నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో. అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృతపరచుకో. అప్పుడు బంధాలు తెగిపోతాయి. జ్ఞానమే శక్తి అని లోకోక్తి. జ్ఞానంతోనే మనం శక్తివంతులమవుతాం. మనిషి తనను తాను అనంత శక్తి సమన్వితుడిగా, బలసంపన్నుడిగా తెలుసుకోవాలి. మనిషి స్వస్వరూపరీత్యా సర్వజ్ఞుడు, సర్వశక్తిశాలి. ఇది అతడు తప్పక గ్రహించాలి. తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తున్న కొద్దీ మనిషి ఈ శక్తిని అధికంగా ప్రకటితం చేయగలుగుతాడు. బంధాల నుండి విడివడి ముక్తుడవుతాడు. ఇలా సాగిపోతుంది వివేకానందుడి జీవిత సత్యాలు. మరికొన్ని సూక్తులు మరో వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.